వెల్కమ్ టు వైఆర్ నేను రంజిత్ చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏ విధంగా జరుగుతుంది ఎలా ఉండబోతుందో మీట్లా మీతో మాట్లాడనీకి వచ్చిన అసలు వాస్తవ విషయాలు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎవరు పీఠం మీద ఊకుంటారు ఎవరు నేల మీద కూర్చుంటారు అందుకే నేల మీద కూకొని బరాబరం ముచ్చట్లు మాట్లాడనీకి మీతో వచ్చినాయి ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో జరిగే ప్రతి అంశాన్ని కూడా ప్రతిరోజు సాయంత్రం మాట్లాడుకుంటున్నాం ఉదయం వార్త వార్తాపత్రికలలో వచ్చిన దినపత్రికల అంశాలకు సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం కానీ వాస్తవ విషయాలు చేజారిపోతున్నాయి అవాస్తవాలు తెర మీదకి వస్తున్నాయి అనుకున్నది ఒకటి అనుకోండి ఒకటి అనే విధంగా జాతకం ఏ విధంగా చెప్తారో ఆ విధంగా రాష్ట్ర రాజకీయాలు కూడా మారిపోతున్నాయి అనే విమర్శలు కూడా వినబడుతున్నాయి అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరిగింది ఏం జరుగుతున్నది అనే విషయాన్ని కూడా మీతో మాట్లాడాలి ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మొదటి నుండి జరిగిన పరిణామం ఏంటి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలేంటి అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి తెలంగాణ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు జరిగే బహత్కర ఒక ఉప్పెన లాంటి న్యూస్ రాబోతుంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపుగా ఈడీ గాని ఐటీ దాడులకు సంబంధించి తెలంగాణలో వరుస దాడులు కొనసాగుతున్నాయి మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద అంటూ ఇటు టిఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేయడం భారతీయ జనతా పార్టీకి సంబంధించి కావాలనే కక్ష సాధింపు చర్య చేస్తోందని టిఆర్ఎస్ పార్టీ ఆ పదే పదే వాదిస్తున్న పరిస్థితి అయితే టిఆర్ఎస్ కు సంబంధించి ఎందుకంత భయంగా ఉంది భారతీయ జనతా పార్టీ ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏంటి అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు సరికొత్త అధ్యయనానికి తెరలేపుతున్నది ఈడీ ఐటీ దాడులకు సంబంధించి ఈడీ ఐటీ బోర్డీ అనేది మన కల్వకుండ్ల తారక రామారావు చెప్పింది కదా కవిత కూడా మొన్న చెప్పినట్టున్నది ఇప్పుడు కేసీఆర్కు సంబంధించి ముందుగాలనే అప్రమత్తం చేసింది ఇక వాస్తవ విషయాలను కూడా మనం పరిగణలోకి తీసుకుందాం ఈ సాయంత్రం వేళ మీతో చాలా విషయాలు మాట్లాడడానికి వచ్చిన అయితే జరుగుతున్న పరిణామాలు ఒకటి జరగబోయేది ఒకటి అనే విషయానికి సంబంధించి చర్చలో కూడా తీసుకోవాలి